హాయ్ అండి, ఇది నాలుగు రకాల పప్పులు కలిపాను కాబట్టి ఇలా ఈ నాలుగు రకాల పప్పులు వడియాలు పెద్ద పెద్దగా పెట్టుకోవాలండి. మనం వేపుకుని తినడానికి బాగుంటాయి, మనకు పులుసులకి బాగుంటాయి అన్నమాట. మీకు ఎవరికైనా తెలియకపోతే తెలుస్తుంది కదా ఉద్దేశంతో చూపిస్తున్నాను. చాలా టేస్ట్గా ఉంటాయండి, మా పల్లెటూరులో ఇలానే పెట్టుకుంటారు. చక్కగా ఇలాంటి వడియాలు అన్నీ పెట్టుకుని గుడ్లు ఎండ్రీలు అండి, అందరూ బాగున్నారా? అందరూ బాగోవాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు నాలుగు రకాల పప్పులతో వడియాలు పెడుతున్నానండి నేను. పెసరపప్పు గ్లాసు, మినపప్పు గ్లాసు, బొబ్బరి పప్పు గ్లాస్ అండి. శనగపప్పు అనేది 1/3 వంతు, హాఫ్ గ్లాస్ కన్నా తక్కువ, 4 వంతు అన్నమాట. అదే టీ గ్లాస్తో తీసుకున్నాను. ఇవేమో ఒక్కొక్క గ్లాసు 250 గ్రాములు తీసుకున్నాను అన్నమాట. ఫుల్గా పోస్తే 1/4 కేజీ అవుతుంది. మూడు 1/4 కేజీలు చూడండి, కొంచెం కొంచెం మాటకే కానీ. అన్నీ ఏట్లకయ్యి వేరే వేరేగా నానబెట్టుకోవాలండి. శనగపప్పు, బొబ్బరి పప్పు, మినపప్పు, పెసరపప్పు, ఎందుకంటే అన్నీ కడుక్కోవాలి కదా. అలా నేను నాలుగు వాటిలోనే 4 నానబెట్టాను. ఇది బొబ్బరి పప్పు, ఈ పెద్ద దాంట్లోదేమో పెసరపప్పు, చిన్న దాంట్లో పెసరపప్పు, ఈ పక్కన ఉన్నది మినపప్పు. ఇవన్నీ కడిగేసిన తర్వాత చూపిస్తాను మీకు నేను. కానండి వడియాలు చాలా టేస్ట్గా చాలా బాగుంటాయండి. ఒక్కసారి పెట్టుకుంటే సంవత్సరం అంతా వాడుకోవచ్చు మనం. ఇవి కొంచెం పెద్ద పెద్దగా పెట్టుకుంటే పులుసులకి చాలా బాగుంటాయి, ఇగురికి కూడా చాలా బాగుంటుంది. ఇందులో నా అల్లం పచ్చిమిరకాయలు వేస్తాను పేస్టు. నేను జీలకర్ర వేయను, ఎందుకంటే జీలకర్ర వేస్తే తొందరగా పుచ్చు పట్టేస్తాయంటారని జీలకర్ర వేయను అన్నమాట. ఇవి ఫస్ట్ బొబ్బరిపప్పు కడిగి వాడేసాను, తర్వాత పెసరపప్పు వాడేస్తున్నాను. అలా 1/1 అన్నీ మనం వాటర్ అనేది లేకుండా గట్టిగా రుబ్బుకోవాలి. గారెల పిండి రుబ్బునే రుబ్బాలి, కానీ మెత్తగా ఉండాలి. గారెల కన్నా మెత్తగా ఉండాలి, గట్టిగా ఉండాలి. వాటర్ అనేది ఒక్క చుక్క కూడా పోయకూడదు అన్నమాట. అలాగా చేస్తేనే వడియాలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి, అంటుకోకుండా వచ్చేస్తాయి. ఇవి ప్లాస్టిక్ షీట్ మీద పెట్టుకున్నాం అనుకో, మనం చక్కగా మనకి మనం తీయాల్సిన అవసరం లేకుండా మధ్యాహ్నం అయ్యేటప్పటికి అయ్యే ఊడిపోతాయి. తర్వాత ఇప్పుడు పోసేది మినపప్పు, ఇది శనగపప్పు. ఇవన్నీ కలిపి మనం చక్కగా గ్రైండ్ చేసేసుకోవాలి. నీరంతా ఓడిపోయిన తర్వాత ఒక చుక్క వాటర్ అయినా పోయకుండా గ్రైండ్ చేసామనుకో వడియాలు అనేవి ఉంటాయండి, సూపర్ టేస్ట్ ఉంటుందండి. మనం ఉట్టిగా వేపుకుని తిన్నా కూడా కమ్మగా ఉంటాయండి. నేను ఈసారి ఎప్పుడైనా రెసిపీ చేసేటప్పుడు చూపిస్తాను. కానీ కొంచెం పెద్ద పెద్దగా పెట్టుకుంటే పులుసులకి చాలా బాగుంటాయండి. పునుకులు పీర్చినట్టు పీర్చి పునుకుల్లా ఉంటాయి అన్నమాట అండి. ఈగురుండుకున్నా కూడా మసాలా వేసుకుని చాలా బాగుంటుంది. మొన్న ఒకసారి పెసర వడియాలు పెట్టాను కదా, అవి అయితే మామిడికాయ పాలు పోసి ఎండ్రేలు వేసి అలా ఇగురు వండుకుంటే చాలా బాగుంటుంది. ఇవైతే పులుసుకి ఇగురికి రెండాట్లకి కూడా బాగుంటాయి అన్నమాట. నా దగ్గర మినప వడియాలు ఉన్నాయని ఇంకా నేను ఓన్లీ మినప వడియాలు అస్సలు పెట్టలేదు. నేను మొత్తం గ్రైండ్ చేసానండి. గ్రైండ్ చేసేటప్పుడు ఉప్పు వేస్తే పలసగా అయిపోతుంది. అందులో బొబ్బరి పప్పు, పెసరపప్పు అన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు పచ్చిమిరకాయలు అల్లంగా నేను గట్టిగా ఒక చుక్క వాటర్ పోయకుండా చాలా గట్టిగా రుబ్బాను. దాంట్లో సరిపడగా సాల్ట్, అంటే ఎర్రగా ఉందేట అని మీరు అనుకోవచ్చు, నేను వాడేది పింక్ సాల్ట్ కాబట్టి నాకు అందుబాటులో అది ఉందని వేసాను. కొంచెం పసుపు, పచ్చిమిరకాయలు, అల్లం పేస్టు, ఇవన్నీ వేసేసి మనం చక్కగా వడియాలు అనేవి పెట్టుకోవాలన్నమాట. చక్కగా ఇలా చిన్న చిన్న వడియాలు పెట్టేసుకోవాలండి. ఇవి ప్లాస్టిక్ షీట్ మీద కానీ చీరల కవర్ల మీద కానీ దేని మీద పెట్టినా చక్కగా మధ్యాహ్నం వేయటప్పటికి అట్లకి అయ్యే ఊడొచ్చేస్తున్నాయి, చూస్తున్నారా? అలా పోగేస్తే అలా ఊడిపోయి మనం అలా పోగొట్టేయడమే మనం తీయాల్సిన అవసరమే లేదు. పెసర వడియాలు కానీ మినప వడియాలు కానీ ఇలాగ ఆల్ మిక్స్డ్ పిండితో వడియాలు కానీ మీకు అస్సలు చాలా బాగా వచ్చేస్తాయండి ఇలా షీట్స్ మీద వేస్తేని. నేను పెట్టడం కూడా చూపిస్తాను. ఫస్ట్ పెడతాను ఆ క్లిప్పు, అయితే చక్కగా ఇలా ఎండిపోతే అప్పుడు ఇలా వచ్చేసినవి సాయంత్రం వరకు ఎండలో వదిలేసామనుకోండి మనకు ఒక్క రోజులో వడియాలు అనేవి రెడీ అయిపోతాయి. ఇప్పుడు ఇవి కలర్ చూసారా, మన ఇందులో బొబ్బరి పప్పు, పెసరపప్పు, మినపప్పు, శనగపప్పు అన్నీ పప్పులు ఉండడం వల్ల కొంచెం గోధుమ కలర్లో వచ్చినాయి. చూసారా పెద్ద పెద్దగా పెట్టాను వడియాలు. ఇవి పులుసు పెట్టామనుకోండి, ఎండ్రేలు కానీ ఎండుచేప కానీ ఏదైనా బెండకాయ కానీ వేసి పులుసు పెడితే ఉంటుంది నా సామరంగా, పునుకుల్లా పీచేస్తాయండి ఇవి. చక్కగా ఇవి స్టోర్ చేసుకుంటే నేను సంవత్సరం అంతా వాడుకుంటాను.
సంవత్సర పొడికి మనం ఎప్పుడే వండుకోవాలనుకున్నప్పుడు అప్పుడు తీసుకుని, ఎగిరైనా కూడా మసాలా పెట్టి వండుకుంటే మసాలా గారెలా ఉంటుందండి, సూపర్ కానీ. ఇంకా మా ఇంకా నేను ఇంకా గుమ్మడి బొడియాలు ఇంకా పచ్చళ్ళు వన్ బై వన్ వస్తూనే ఉంటాయండి మన వీడియోస్. ఇంకా నేను పిండి బొడియాలు పెట్టలేదు, సొగ్గుబియ్యం బొడియాలు పెట్టలేదు, ఇంక గుమ్మడి బొడియాలు కూడా పెట్టాను, ఆ వీడియో కూడా వస్తుంది. ఒకటి ఒకటి వీడియోస్ ఇంక ఇవే వస్తాయి సమ్మర్ స్పెషల్స్. చక్కగా నేను ఇలా క్యాన్లో పోసుకుని స్టీల్ క్యాన్లో మూత పెట్టేసుకుంటే నాకు సంవత్సరం పొడుక్కి ఉంటాయన్నమాట అండి. ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఫ్రెండ్స్. జెన్యున్గా చక్కగా యాస్టీజ్గా నేను ఏం చేస్తున్నానో అయ్యే వస్తాయి. బాయ్ ఫ్రెండ్స్.